హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత గృహిణి. అండ్ ఫ్రెండ్స్, టుడేస్ లాగ్ వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా ఊరు వెళ్తున్నాను. సో ఏ ఊరికి వెళ్తున్నాను అండ్ ఎక్కడికి వెళ్తున్నాను అన్నీ ఈ బ్లాగ్లో చెప్తానండి. సో ఇంకా వెళ్ళడానికైతే అన్నీ రెడీ చేసుకున్నాము, ఇంకా ప్యాకింగ్ సో అన్నీ సర్దుకున్నాను. సో ఈ నాలుగు గోడల మధ్యలో ఉండి నాకు కూడా మెంటల్గా కొంచెం రిలీఫ్ కావాలని చెప్పేసి ఊరు వెళ్తున్నాము ఇంకా ఈ రోజైతే. సో నాకు బోర్ కొట్టేసింది నా వీడియోలు చూసి చూసి, రెగ్యులర్గా రొటీన్ ఈ వీడియోలో ఉండి. అండ్ నాకు కూడా బోర్ కొట్టేసింది అనుకోండి, బేసిక్గా కామారెడ్డిలో ఉండి. సో ఎందుకంటే మనకు అప్పుడప్పుడు కొంచెం బయటకు రిలీఫ్ కావడానికి అయితే వెళ్ళాలి. సో అందుకే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పోవడానికి అందరు రెడీ అయిపోయారు. మీకు ఎప్పుడు అదే బాధ. లక్ ఏమైందిరా? ధీరజ్, లూసీ, లక్కీ అందరు ఎప్పుడెప్పుడు బయట పడాలని చెప్తారు జైళ్ళకి వెళ్ళి. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్, ఇంకా నేనైతే మా అమ్మవారింటికి వెళ్తున్నాను. సో అందుకే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే దుర్గామాతను దర్శించుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి మా ఇంటి ముందర ఉన్న దుర్గామాత. మీకు చాలా వరకు నేను దాండియా అలాంటి ప్రోగ్రామ్ చూపించాను. నేను డైలీ పెడుతున్న దుర్గామాత వచ్చేసి అది అమ్మవారి కౌన్సిలర్ వార్డులో అండి. ఇది వచ్చేసి ఇంటి ముందర ఉన్న దుర్గామాత. సో ఫ్రెండ్స్, మీరు కూడా కోరుకోండి, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా అమ్మవారిని కోరుకోండి. సో ఇంకా నేనైతే ఇంకా అందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఓరియో లూసీలు అయితే రెడీగా, వాటికి ఒక సీటు. ఏ ఓరియో, 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 ఓరియో ఎక్కడికి రా? ఓరియో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాడు. అమ్మమ్మ ఇంటికి ఏం చెప్తుంది లూచి? డాడీకి రోడ్ మ్యాప్, రోడ్ మ్యాప్ చూపిస్తుంది. బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది, చూపిస్తాను మీకైతే. ఇప్పుడు సెలబ్రేషన్ సూపర్ గా ఉంటుంది, సో అన్ని చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నేను అదే వేలో వెళ్తున్నాను. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వే కూడా వేములవాడ నుంచే వెళ్తాం మేము. సో ఇంకా అందుకే వెళ్తున్నామని చెప్పేసి సడన్గా ఈ విధంగా ఇది అట్ల సర్ది బతుకమ్మ అండి. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా, బతుకమ్మ ఆడుతున్నారు కదా, చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. సో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ అయితే వేములవాడ కట్ట దగ్గర ఇంకా చాలా ఫేమస్గా జరుగుతుంది, బట్ అక్కడంతా ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి వెహికల్ అలో లేదు. సో ఇంకా అందుకే ఈ వరకే షూట్ చేశాను నేనైతే. అంత పూల పండుగలా ఉంది కదండి, ఎంత బాగుందో కదా బతుకమ్మ చూడడానికి.
హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్, ఇంకా అనుకోకుండా అయితే బతుకమ్మ వీడియో కూడా షూట్ అయిపోయింది. సో ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి అది కూడా షూట్ చేశాను. సో ఇదండి ఫ్రెండ్స్, మేము ఎలాగో ఇంటికి వెళ్ళే వరకు అయితే 11 అవుతుంది, ఇంకా దాని తర్వాత వీడియో తీయడం అయితే కాదు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియో షేర్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.